హాసిని మల్టీటెక్ కంప్యూటర్ బేసిక్స్ పార్ట్ 5కి స్వాగతం. పార్ట్ 4లో వర్డ్ ప్యాడ్ అప్లికేషన్ గురించి నేర్చుకున్నాం. పార్ట్ 5లో మనం నేర్చుకోబోతున్నటువంటి అంశాలు ఫైల్స్ అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్. ఫైల్స్ అంటే ఏమిటి, ఫోల్డర్స్ అంటే ఏమిటి అన్నది ఈ భాగంలో మనం చూడబోతున్నాం. ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. దాని కొరకు మనము స్టార్ట్ మెనూ బార్కి వెళ్ళాం. ఇప్పుడు దాకా అప్లికేషన్స్ మాత్రమే లెఫ్ట్ సైడ్ మనం చూడడం జరిగింది. రైట్ సైడు ఇక్కడ లొకేషన్స్ ఉన్నాయని చెప్పాను. రైట్ సైడ్లో మీకు ఇక్కడ కనపడుతుంది కంప్యూటర్. కంప్యూటర్ను క్లిక్ చేసినప్పుడు మీకు ఒక విండో రావడం జరిగింది. ఈ విండోలో మనం గమనించినట్లయితే టైటిల్ బార్ కింద ఇక్కడ కనపడుతుంది ఇది కంప్యూటర్ అని చెప్తుంది. ఈ విండోలో పైన కనపడుతుంది ఒకటి హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అని కనపడుతుంది, అలాగనే డివైజెస్ విత్ రిమూవబుల్ స్టోరేజ్ అని కనపడుతుంది. అంటే ఈ కనపడుతున్నటువంటి ఈ భాగం హార్డ్ డిస్క్. కంప్యూటర్ లోపలి భాగాలు చూసినప్పుడు మనము ఒక హార్డ్ డిస్క్ చూడడం జరిగింది. మరి మనం మై కంప్యూటర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ రెండు హార్డ్ డిస్కులు మాదిరిగా కనపడుతున్నాయి. నిజానికి ఇది ఒకటే హార్డ్ డిస్క్. ఇక్కడ కనపడుతున్నటువంటి ఇవి రెండు కూడా పార్టిషన్స్. అది లోకల్ డిస్క్ సి, లోకల్ డిస్క్ డి. లోకల్ డిస్క్ సిలో ఆ పార్టిషన్ మీద ఒక చిన్న ఐకాన్ కనపడుతుంది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అందులో ఉన్నట్టుగా ఆ సింబల్, విండో సింబల్ ఇక్కడ మనకు కనపడడం జరుగుతుంది. మనము పార్టిషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక బిల్డింగ్లోకి వెళ్ళినప్పుడు బిల్డింగ్ లోపల బెడ్రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. వీటిని అన్నిటినీ కలిపి మనం ఒక బిల్డింగ్ అని అంటాం. ఒక్కొక్క రూమ్ని ఒక్కొక్క బిల్డింగ్ అనం. అలాగనే హార్డ్ డిస్క్ ఒకటే, దాని కెపాసిటీని బట్టి ఎన్ని పార్టిషన్లు అయినా చేయొచ్చు. అలాగే సి డ్రైవ్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందని ఇంతకు ముందే మనం చూసాం. అలాగనే డి డ్రైవ్లోకి వచ్చేసరికి మనకు నచ్చిన ఫోల్డర్స్, ఫైల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎలా ఈ ఫోల్డర్స్ని లేదా ఫైల్స్ని పెడతారు, ఫోల్డర్ అంటే ఏమిటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఫోల్డర్ అనేది ఒక బ్యాగ్ లాంటిది. ఎల్లో కలర్లో ఐకాన్స్ కనపడుతూ ఉన్నాయి, వీటిని ఫోల్డర్స్ అని అంటారు. ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా కూడా కేవలం ఫైల్స్, ఫోల్డర్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ కనపడుతున్నటువంటి ఫోల్డర్ కేవలం బ్యాగ్ లాంటిది. ఉదాహరణకి మనం ఈ సి డ్రైవ్లో ఒక ఫోల్డర్ తయారు చేయాలి అనుకున్నాం. స్టార్ట్, ఇక్కడ మనకు కనపడుతుంది విండోలో కంప్యూటర్. సో కంప్యూటర్కి ఎప్పుడైతే వెళ్తామో ఈ సి అనేటువంటి డ్రైవ్ని నేను డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు, మౌస్తో డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ సి అనేటువంటి పార్టిషన్ ఓపెన్ అయింది. లోకల్ డిస్క్ సిలో మన పేరు పైన ఒక ఫోల్డర్ తయారు చేయడానికి ఇక్కడ మనకు కనపడుతుంది న్యూ ఫోల్డర్ బటన్. ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేశామో నేరుగా ఇక్కడ మీకు ఒక ఫోల్డర్ తయారవడం జరిగింది. ఈ న్యూ ఫోల్డర్ బదులుగా మనకు నచ్చినటువంటి పేరు మనం ఇక్కడ టైప్ చేస్తాం. ఉదాహరణకు మనం టెస్ట్ అని టైప్ చేసాం, కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసాం. ఇప్పుడు టెస్ట్ అనే ఫోల్డర్ తయారైంది. ఎక్కడ తయారైంది? లోకల్ డిస్క్ సి అనే పార్టిషన్లో టెస్ట్ అనే ఫోల్డర్ తయారైంది. దీన్ని తిరిగి చూడడానికి క్లోజ్ చేసాం. స్టార్ట్, కంప్యూటర్, అందులో సి డ్రైవ్. మనం తయారు చేసిన ఫోల్డర్ లోకల్ డిస్క్ సిలో ఉంది, దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చాం. అప్పుడు మనకి ఇక్కడ కనపడుతుంది మనం తయారు చేసిన ఫోల్డర్ టెస్ట్. ఆ ఫోల్డర్ని డబుల్ క్లిక్ ఇచ్చాం, అది ఓపెన్ అవుతుంది. అంటే ఏదైనా ఫోల్డర్ కానీ లేదా అప్లికేషన్ కానీ ఓపెన్ అవ్వాలంటే మనం డబుల్ క్లిక్ ఇస్తాం లేదా కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఈ టెస్ట్ అనే ఫోల్డర్ని డబుల్ క్లిక్ ఇవ్వగానే అది ఓపెన్ అయింది. దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంటీ. ఈ ఫోల్డర్లో ఏమీ లేవు, జస్ట్ ఒక ఫోల్డర్ మాత్రమే మనం తయారు చేయడం జరిగింది. ఇది మొట్టమొదట మనం తయారు చేసినటువంటి ఫోల్డర్. మరి ఫైల్ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? పార్ట్ 3 నుంచి పార్ట్ 4 వరకు మనం మూడు రకాల అప్లికేషన్లు చూడడం జరిగింది. కొన్ని అప్లికేషన్ల నుంచి ఫైళ్ళు తయారు చేయదలుచుకున్నాను. దానికోసం నేను స్టార్ట్కి వెళ్ళాం. ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్, అందులో మొట్టమొదట నోట్ ప్యాడ్ క్లిక్ చేసి, నోట్ ప్యాడ్ క్లిక్ చేసినప్పుడు నోట్ ప్యాడ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ నేను కొన్ని టెక్స్ట్ టైప్ చేశాను. ఇలా కొన్ని టెక్స్ట్ టైప్ చేశాను.
ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ అన్నట్టయితే ఈ టెక్స్ట్ ఎక్కడా కూడా కంప్యూటర్లో స్టోర్ అవ్వలేదు. కాబట్టి దీన్ని ఎలా సేవ్ చేయాలి? ఒక ఫైల్ ఎలా తయారు చేయాలన్న దానికి ఉదాహరణగా మనం నోట్ ప్యాడ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఇందులో నేను టైప్ చేసిన కొన్ని టెక్స్ట్ని ఫైల్ రూపంలోకి మారుస్తూ ఫైల్లోకి వెళ్ళి నేను ఇక్కడ సేవ్ అనే బటన్ లేదా కీబోర్డ్లో కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసినట్టయితే వెంటనే మీకు ఒక విండో రావడం జరిగింది. మనకు ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఉంది. ఎక్కడుంది అది అని అంటే, మీరు ఈ సైడు లెఫ్ట్ సైడు డైరెక్టరీస్ మనకు కనపడుతున్నాయి, ఇక్కడ మనకు కనపడుతుంది కంప్యూటర్. మనం తయారు చేసిన ఫోల్డరు కంప్యూటర్లో ఉంది. కంప్యూటర్ నేను క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ రెండు పార్టీషన్స్ కనపడుతున్నాయి. మనం ఇంతకుముందు తయారు చేసిన టెస్ట్ అనే ఫోల్డర్ పార్టీషన్ సిలో ఉంది. ఎప్పుడైతే మనం సిని డబుల్ క్లిక్ ఇచ్చామో నేరుగా సి లోపల ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనపడుతున్నాయి. అందులో టెస్ట్ అనే ఫోల్డర్ కూడా కనపడుతుంది. అప్పుడు మనం ఇక్కడ సేవ్ అన్నాము అంటే మరి అది టెస్ట్లో సేవ్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే సిలో వివిధ రకాల ఫోల్డర్స్ ఉన్నాయి. సిలో ఏ ఫోల్డర్ని మనం ఇంకా సెలెక్ట్ చేయలేదు. అందుకని నేను టెస్ట్ లోపల ఈ ఫైల్ని సేవ్ చేయాలి. అందుకోసం నేను ఇక్కడ టెస్ట్ అనే ఫోల్డర్ని డబుల్ క్లిక్ ఇచ్చాను. వెంటనే పైన టెస్ట్ అని కనపడుతుంది. అంటే మనం ఎక్కడ ఫైల్ సేవ్ చేస్తున్నాము అన్నది మనకు ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. మనం తయారు చేసినటువంటి ఫోల్డర్లోనే ఈ ఫైల్ను సేవ్ చేస్తున్నాం. దాని కొరకు మనము ఇక్కడ సేవ్ అనే బటన్ నొక్కినట్టయితే అది టెస్ట్ లోపల సేవ్ అవుతుంది. కానీ ఏ పేరు? కింద మనం చూసినట్టయితే రెండు ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఒకటి ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ ఏంటి? ఇంతకుముందు ఆల్రెడీ మనం ఒక నేమ్ పెట్టాం కదా. ఎస్, మనం ఇంతకుముందు నేమ్ పెట్టింది ఒక ఫోల్డర్కి. ఇప్పుడు నేమ్ పెట్టబోతున్నది ఏదైతే మనం టెక్స్ట్ ఇక్కడ టైప్ చేశామో నోట్ ప్యాడ్లో, ఈ టెక్స్ట్ ఉన్నటువంటి ఫైల్కి పేరు పెట్టడం జరుగుతుంది. దానికోసం ఇక్కడ మై టెక్స్ట్ అని టైప్ చేశాం. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ ఫైల్కి మై టెక్స్ట్ అని పేరు పెట్టాం. అంటే మనం సేవ్ అని నొక్కే ముంగట, సేవ్ చేసే ముంగట మొట్టమొదట ఈ ఫోల్డర్ మనదా కాదా అన్నది చూసుకోవాలి. రెండోది ఆ ఫైల్కి నేమ్ పెట్టామా లేదా అన్నది చూడాలి. చివరిగా సేవ్ అనే బటన్ నొక్కాలి. మనం సేవ్ అని నొక్కడానికి ముందు ఒకసారి నోట్ ప్యాడ్ను చూసినట్టయితే ఈ టైటిల్ బార్లో ఇది అన్టైటిల్డ్ నోట్ ప్యాడ్ అని చెప్పడం జరుగుతుంది. టైటిల్ బార్ను మనం గమనించిన తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు సేవ్ అనే బటన్ నొక్కంగానే అది సేవ్ అయిపోయింది. ఇక్కడ మనకు చెప్తుంది ఈ ఫైల్ పేరు మై టెక్స్ట్. ఇంతకుముందు అది అన్టైటిల్డ్, ఇప్పుడు అది సేవ్ అయిపోయింది మన ఫోల్డర్లో. మన ఫోల్డర్ ఎక్కడుందో చూడడానికి మనం ఇక్కడ ఉన్నటువంటి ఫైల్ను క్లోజ్ చేసాం. ఇంతకుముందు మనం ఫైల్ను క్లోజ్ చేసినప్పుడు ఒక డైలాగ్ బాక్స్ వచ్చేది. ఇప్పుడు మనం ఫైల్ను క్లోజ్ చేయంగానే అది క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ఆ ఫైల్ ఆల్రెడీ సేవ్ అయింది. అది ఎక్కడ సేవ్ అయింది అని అంటే స్టార్ట్ కంప్యూటర్, కంప్యూటర్లో లోకల్ డిస్క్ సి. సిలో మనం తయారు చేసిన ఫోల్డర్, ఇది ఫోల్డర్ బ్యాగ్, దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చాం. వెంటనే ఇక్కడ మనకు కనపడుతుంది మై టెక్స్ట్ అన్నటువంటి ఫైల్. ఇంతకుముందు ఇది ఎంటీ ఫోల్డర్. నోట్ ప్యాడ్లో మనం తయారు చేసినటువంటి ఫైలు ఇక్కడ కనపడడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా కంప్యూటర్లో మనము ఒక ఫైల్ను తయారు చేసాం. ఇంతకుముందు మనం ఒక ఫోల్డర్ను తయారు చేసాం. ఇప్పుడు మన సొంత డేటా ఒక ఫైల్ రూపంలో ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కనపడుతున్నటువంటి ఫైల్ను డబుల్ క్లిక్ ఇచ్చినట్టయితే ఇంతకుముందు మనం ఏమైతే టెక్స్ట్ టైప్ చేశామో ఆ టెక్స్ట్ మనం ఇక్కడ చూడడం జరిగింది. దీన్ని ఫైల్ అని అంటాం. ఇప్పుడు మనము వర్డ్ ప్యాడ్ను ఉపయోగించడానికి ఆల్ ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్, వర్డ్ ప్యాడ్. వర్డ్ ప్యాడ్లో కూడా కొంత డమ్మీ టెక్స్ట్ టైప్ చేశాం. దీన్ని మనము టెస్ట్ అనే ఫోల్డర్లో సేవ్ చేయాలి.
ఇక్కడ సేవ్ చేయడానికి మనకు రెండు ఆప్షన్స్ కనపడుతున్నాయి. క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మొదట సేవ్ అనే బటన్ కనపడుతుంది, అలాగనే ఇక్కడ వర్డ్ ప్యాడ్ ఆప్షన్ బటన్ కనపడుతుంది. అది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సేవ్ అనే బటన్ కనపడుతుంది. ఎప్పుడైతే మనం సేవ్ బటన్ నొక్కుతామో వెంటనే ఒక విండో రావడం జరిగింది. ఎందుకంటే ఇది డాక్యుమెంట్ కాబట్టి ఇది అంటుంది డాక్యుమెంట్స్ ఫోల్డర్లో డాక్యుమెంట్ అనే పేరుతో సేవ్ చేయాలనా అని అడుగుతుంది. కానీ మనము టెస్ట్ అనే ఫోల్డర్లో ఈ ఫైల్ను మనం సేవ్ చేయవలసి ఉంది. మనకు సేవ్ కనపడింది కదా అని క్లిక్ చేసినట్టయితే అది ఎక్కడ సేవ్ అయిందో మీరు గుర్తించడం కష్టమవుతుంది. బిగినర్స్కు అదే పొరపాటు జరగడం జరుగుతుంది. ఇది డీఫాల్ట్గా దీని టైపు ఈ ఫైల్ టైపు డాక్యుమెంట్ కాబట్టి డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో సేవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. మనం అనుకున్నటువంటి ఫోల్డర్లో సేవ్ చేయాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ బార్ స్క్రోల్ చేసాం, ఇక్కడ మనకు కంప్యూటర్ కనపడుతుంది. కంప్యూటర్ క్లిక్ చేసాం, అందులో సి డ్రైవ్, సిలో టెస్ట్ అనే ఫోల్డర్, దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చాం. టెస్ట్ను డబుల్ క్లిక్ ఇవ్వకుండా లేదా మీ ఫోల్డర్ పైన డబుల్ క్లిక్ ఇవ్వకుండా మీరు సేవ్ చేసినట్టయితే అది సిలో మాత్రమే సేవ్ అవుతుంది. అయితే నేను ఇక్కడ టెస్ట్లో క్లిక్ చేశాను, టెస్ట్పై క్లిక్ చేశాను, అప్పుడు ఈ చివరిలో మన ఫోల్డర్ పేరు కనపడడం జరుగుతుంది. మన ఫోల్డర్ పేరు కనపడ్డ తర్వాత ఇక్కడ డీఫాల్ట్గా డాక్యుమెంట్ అనే పేరు కనపడుతుంది. మనం టైటిల్ బార్లో చూస్తే ఇది డాక్యుమెంట్ అని కనపడుతుంది. ఇక్కడ మనము మన ఇష్టం వచ్చిన పేరును టైప్ చేయొచ్చు. ఇక్కడ పేరుతో పాటు ఎక్స్టెన్షన్ కనపడుతుంది, దాన్ని కేర్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా దాన్ని డిలీట్ చేసి మనకు నచ్చిన పేరు అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నేను మై డాక్ అని టైప్ చేయడం జరిగింది. అది ఫైల్ నేమ్. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ ఫైల్కి నేము ఇక్కడ మనం పెట్టడం జరిగింది. మనము ఫైల్ సేవ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు, ఇక్కడ మన ఫోల్డర్ ఉందా లేదా, పేరు పెట్టామా లేదా అన్నది చెక్ చేసిన తర్వాత సేవ్ బటన్ మనము నొక్కాలి. ఎప్పుడైతే మనం సేవ్ నొక్కామో పైన మీకు కనపడుతుంది ఇది మై డాక్, అంటే ఈ ఫైల్ పేరు మై డాక్గా మారిపోయింది. ఇంతకుముందు టైటిల్ బార్లో దాని పేరు డాక్యుమెంట్ అనేది ఉండేది. మనకు నచ్చిన పేరుతో ఈ ఫైల్ను మనం సేవ్ చేయడం జరిగింది. ఈ ఫైల్ను క్లోజ్ చేసాము ఇలాగా. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఫైల్ను చూడడానికి స్టార్ట్ కంప్యూటర్కి వెళ్ళాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నోట్ ప్యాడ్ లేదా వర్డ్ ప్యాడ్ ఏదైనా తయారు చేయాలి అంటే మనం ఆల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి, అలా తయారు చేసిన ఫైల్ను చూడాలి అంటే కంప్యూటర్కి వెళ్ళాలి. బిగినర్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కంప్యూటర్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పార్టిషన్స్ కనపడుతున్నాయి, అందులో సి డ్రైవ్, సిలో మన ఫోల్డర్ పేరు టెస్ట్గా మనం క్రియేట్ చేసాం. టెస్ట్ను డబుల్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మీకు రెండు రకాల ఫైల్స్ కనపడడం జరుగుతుంది. ఇది మనము రీసెంట్గా తయారు చేసినటువంటి వర్డ్ ప్యాడ్ ఫైలు, వర్డ్ డాక్యుమెంట్. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చాం. ఈ ఫైల్ను ఓపెన్ చేయడానికి మనం డబుల్ క్లిక్ ఇస్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ మీ సిస్టంలో ఉన్నట్టయితే అది మైక్రోసాఫ్ట్ వర్డ్ నుంచి ఓపెన్ అవుతుంది. అందుకని దానిపైన రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మీకు లిస్ట్ రావడం జరిగింది. అందులో ఓపెన్ విత్ అన్నటువంటి ఆప్షన్ ఉంది. ఓపెన్ విత్కి వెళ్ళినప్పుడు ఇది ఒరిజినల్గా అది వర్డ్ ప్యాడ్ క్లిక్ చేయగానే నేరుగా వర్డ్ ప్యాడ్లో మన డాక్యుమెంట్ ఓపెన్ అవ్వడం చూస్తున్నాం. ఇలా మనం రెండు రకాల ఫైల్స్ను ఇక్కడ తయారు చేసాం. చివరిగా మనం నేర్చుకున్నటువంటి పెయింట్ అప్లికేషన్లో ఇక్కడ మనకు పెయింట్ రీసెంట్గా వాడినట్టు కనపడుతుంది. ఇక్కడ నుంచి క్లిక్ చేయొచ్చు లేదా ఆల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చు. పెయింట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పెయింట్ రావడం జరిగింది. ఈ వర్క్ స్పేస్లో సింపుల్గా ఏదైనా డ్రా చేసాం ఇలాగా. పెయింట్లో ఇలా మనం తయారు చేసిన ఈ ఫైల్ను సేవ్ చేయాలి అనుకుంటున్నాం. దానికోసం మనకు పైన క్విక్ యాక్సెస్ టూల్ బార్లో సేవ్ బటన్ కనపడుతుంది. సేవ్ ఐకాన్ మనం క్లిక్ చేయగానే ఇది సేవ్ విండో ఇక్కడ రావడం జరిగింది. మన ఫోల్డర్ ఎక్కడుందో మనకు తెలుసు. ఇక్కడ కంప్యూటర్ కనపడుతుంది లేదా లెఫ్ట్ సైడ్ కంప్యూటర్ క్లిక్ చేసాం.
అందులో సి డ్రైవ్, సిని డబుల్ క్లిక్ ఇచ్చాం. అందులో టెస్ట్ ఫోల్డర్, టెస్ట్ను డబుల్ క్లిక్ ఇచ్చాం. ఇక్కడ మన ఫోల్డర్ పేరు కనపడుతుంది. మన ఫైల్కి ఇక్కడ పేరు పెట్టడం జరిగింది. మై పెయింట్ అని మనం ఇక్కడ పేరు పెట్టాం. సేవ్ అని నొక్కంగానే ఇక్కడ టైటిల్ బార్లో అది మై పెయింట్గా మారిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఫైల్ని మనం క్లోజ్ చేసాం. మనం తయారు చేసిన ఫైల్స్ అన్ని చూడడానికి నేరుగా కంప్యూటర్లో సి డ్రైవ్ కనపడుతుంది. డబుల్ క్లిక్ ఇవ్వగానే అందులో మనకు కనపడుతున్నటువంటిది టెస్ట్ ఫోల్డర్. మన ఫోల్డర్ని డబుల్ క్లిక్ ఇచ్చాం. అందులో మూడు రకాల ఫైల్స్ని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. మనం తయారు చేసిన ఫైల్స్, ఫోల్డర్స్ ఎక్కడున్నాయి, తిరిగి వాటిని ఎలా యాక్సెస్ చేయాలి అన్నదే మనము ఇవాళ నేర్చుకున్నటువంటి అంశాలు. పార్ట్ 6లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సెట్టింగ్స్ మరియు కంట్రోల్ ప్యానల్స్ గురించి తెలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త అప్డేట్ కొరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.